కనెక్ట్ చేశాను. మీరు ఇప్పుడు వాయిస్ అనేది కూడా ఈ దీని నుంచే ఒకసారి మీరు వినండి, వాయిస్ ఎలా వస్తుంది అనేది. సో చాలా ప్రీమియంగా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది 30 మీటర్ డిస్టెన్స్ నుంచి మనం రికార్డ్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి, నేను 30 మీటర్స్కి వెళ్తా. 2 మైక్స్ ఒక ట్రాన్స్మిటర్ ఇచ్చారు, దీనికి 2 పోర్ట్స్ ఇచ్చారు, సిపిన్ ఇచ్చిన సి టైప్ ఇచ్చారు, ఐఓఎస్ ఇచ్చారు. హలో మమ్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం వీడియో తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి నేను మైక్ అనేది ఆర్డర్ చేసేసాను డిజిటెక్ కంపెనీ నుంచి. సో దాని అన్బాక్సింగ్ అనేది మనం చూసేద్దాం. సో మనకు ప్యాకింగ్ వచ్చేసి ఇలా ఉంది. ఇది చూడొచ్చు మీరు, డిజిటెక్ DWM 103 కంపెనీ. సో దీని కాస్ట్ వచ్చేసి 3500 పట్టేది. సో నేను దీన్ని రివ్యూ చెక్ చేసిన మొత్తం చూసాను, బాగుంది మొత్తం. సో దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మనం చూసుకోవచ్చు, 1 రిసీవర్ ఉంది, 2 ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి. కంపెనీ వచ్చేసి డిజిటెక్ DWM 103. సో దీన్ని చూద్దాం అన్బాక్సింగ్. సో మనం బాక్స్ ఓపెన్ చేసుకున్నప్పటి మీరు చూడొచ్చు డిజిటెక్ కంపెనీ నేమ్. సో ఓపెన్ చేసేటతోటే మనకు చూసుకోవచ్చు కంపెనీ డిజిటెక్. సో దీంతో పాటు ఇంకా ఒక బాక్స్ ఇచ్చారు, కేబుల్స్ ఇది, ఛార్జింగ్ ఇది, ఇదొకటి ఇచ్చారు, ఇంకోటి నార్మల్గా మాన్యువల్స్ ఇచ్చారు. సో మాన్యువల్స్ ఇచ్చారు. సో మనకి ఇందులో చూడొచ్చు బాక్స్ ఉంది, ఇందులో ఏముందో చూద్దాం. సో ఇందులో ఇచ్చారు డిజిటెక్ అని చెప్పేసి కంపెనీ నేమ్. మఫ్స్ ఇచ్చారు, ఇవి మఫ్స్ ఉన్న ఛార్జింగ్ కేబుల్. సో ఇవి ఎందుకంటే ఇవి ఒకవేళ మనం అవుట్డోర్ షూటింగ్ చేసుకున్నప్పుడు ఒకవేళ బాగా ఎయిర్ వస్తే దాన్ని కంట్రోల్ చేసి మంచి వాయిస్ ఇస్తుంది. సో మనం చూద్దాం, మీరు చూడొచ్చు 2 మైక్స్ ఒక ట్రాన్స్మిటర్ ఇచ్చారు. సో ఇది ఇది వచ్చేసి ఆండ్రాయిడ్కును ఐఓఎస్కి రెండింటికి యూజ్ అవుతుంది. సో మంచి చాలా బాగున్న ఫీచర్స్ చాలా బాగున్నాయి. సో మీరు మైక్ చూసుకోవచ్చు ఎంత ప్రీమియంగా ఉందో. ఇచ్చారు ఒక ట్రాన్స్మిటర్ ఇచ్చారు, దీనికి 2 పోర్ట్స్ ఇచ్చారు, సిపిన్ ఇచ్చిండ్రు, సి టైప్ ఇచ్చారు, ఐఓఎస్ ఇచ్చారు. సో దీనికి దీని ఛార్జింగ్ కేబుల్ వచ్చేసి సి టైప్ ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు దీనికి. సో మనకు 2 మైక్స్ ఒక ట్రాన్స్మిటర్ ఇచ్చారు, అండ్ 2 మఫ్స్ ఇచ్చారు. నాకు తెలిసి ఐ థింక్ ఇక్కడ యాక్సెసరీస్లో మరి హెడ్సెట్ కూడా ఉంది. హెడ్సెట్ అయితే మనకు కనబడలేదు, చూడాలి ఒకసారి చెక్ చేయాలి మరి రాలేదా లేదో. ఒకవేళ రాలేదు అండ్ ఒకవేళ మిస్సింగ్ అంటే మాత్రం మనం ఒకవేళ రివర్స్ పెట్టేద్దాం. ఒకవేళ దీన్ని యూజ్ చేసి చూద్దాం ఎట్లా వస్తుంది అన్నది వర్కింగ్. నా మొబైలే యూజ్ చేస్తాను ఇటువంటి. సో మనకు మైక్ వచ్చేసి 2 ఉంటుంది, ఇది వాల్యూమ్ అప్, ఇది వాల్యూమ్ డౌన్. సో ఇందులో ఈ యెల్లో బటన్ వచ్చేసి ఒక 3 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టామంటే నాయిస్ క్యాన్సిలేషన్కి వెళ్తుంది.
సో మనకి ఏ డిస్టర్బెన్స్ ఉన్నా కానీ అప్పుడు పోతుంది. సో నేను ఇప్పుడు నా మొబైల్ కనెక్ట్ అనేది నేను కనెక్ట్ చేశాను. మీరు ఇప్పుడు వాయిస్ అనేది కూడా ఈ దీని నుంచే ఒకసారి మీరు వినండి, వాయిస్ ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే చూడండి, బ్లూ లైట్ నుంచి గ్రీన్ లైట్కి వెళ్తుంది. సో గ్రీన్ లైట్ వచ్చిందంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిందని. సో మీరు ఇప్పుడు వాయిస్ చూడొచ్చు అంటే ఎంత క్లారిటీ ఉందా లేదా మీకే అది అర్థమవుతూ ఉంటుంది. సో మీరు చూడొచ్చు దాన్ని. సో ఈ మఫ్స్ కూడా ఉన్నాయి, దీనికి ఒకటి మఫ్ పెట్టి చూద్దాం మనం ఒకసారి అవుట్డోర్కి వెళ్ళి చెక్ చేద్దాం ఎలా వస్తుంది అనేది. సో ఇట్లా పెట్టడం కూడా అంత చాలా ఈజీ అండి. సో చాలా ప్రీమియంగా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మీరు చూడొచ్చు ఇప్పుడు వాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంది. ఇప్పుడు వాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తా. సో ఆన్ అయింది. మీరు ఈ క్లారిటీ అనేది వినొచ్చు, ఒకవేళ మీకు డిస్టర్బెన్స్ ఉందా లేదా మీకు అర్థమవుతుంది చూస్తేనే. మళ్ళీ వాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తా. ఇది 30 మీటర్ డిస్టెన్స్ నుంచి మనం రికార్డ్ చేయొచ్చు, మీరు అబ్జర్వ్ చేయండి. నేను 30 మీటర్స్కి వెళ్తా, మీరు వినొచ్చు డిస్టర్బెన్స్ ఉందా లేదా మీరు ఒకసారి చెక్ చేయండి. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంది, ఇప్పుడు ఆన్ చేస్తా చూడండి. సో నేను మేబీ మీ కనపడకపోవచ్చు, లైట్స్ ఆఫ్లో ఉన్నాయి కదా. సో మీరు వినొచ్చు మీకు డిస్టర్బెన్స్ ఉందా లేదా మీకు అర్థమవుతుంది. సో 30 మీటర్ డిస్టెన్స్ వరకు మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మీరు వీడియోస్ ఇద్దరు కలిసి తీయడం తీసుకోవడం కోసం చాలా మాత్రం చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే డ్యూయల్ ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి కాబట్టి. సో యూజ్ అవుతుంది మీకు. సో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా, సైనింగ్ ఆఫ్, వరంగల్ బైట్.